హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి, సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు, మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం, రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్యనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు